పెద్ద పేరు పోయిన విషయం వీళ్ళది కైలాస గిరికాన వస్తుంది మల్లెమల్లి నుంచి. సో క్రాస్ అవుతుంది ఆ పైప్ లైన్, అక్కడ సిస్టమ్ పెట్టి తీసుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ మనం అక్కడ నుంచి తీసుకుంటున్నాం. సో పీజీకి నుంచి ఆ పైప్ లైన్కి జాయిన్ చేస్తున్నాం సార్. బాలాజీ నుంచి మల్లెగుండం గ్రావిటీ ద్వారా వస్తుందా సార్? మల్లెగుండం ఏంటి పరిస్థితి? సార్ మల్లెమర్గు ఇప్పటిదాకా మనం 17.75 ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ వర్క్ కంప్లీటెడ్ సార్. అగెన్స్ట్ 32 ల్యాక్స్. చాలా స్లో ఉన్నారు సార్. మరి ఏం చేస్తుంటారు? వాళ్ళు కాంక్రీట్ పని చేస్తున్నారు, అది ఆపేసారు సార్. సిమెంట్ పండగ సెలవులో ఇది వీటిలో చూసేసి వీళ్ళు ఒక 1.5 స్పెండింగ్ ఉంది సార్. జిఎస్టీ అది ఇస్తే చేస్తాం అంటున్నారు, అది నేను అప్రూవ్ చేశాను సార్. అది వచ్చినాక వీటిని చూసుకుంటున్నాను. ఇప్పుడు మనం 2 మంత్స్ మనకు లేట్ అయింది. అయితే మన లాస్ట్ 15 డేస్ మాకు కొంచెం డిస్టర్బెన్స్. వర్కింగ్ క్యాపిటల్ కాదు, నేను టర్మినేట్ చేస్తాను. అది అందులో పెట్రోల్ ఉన్నాను అసలు. సరే ఒక సీఎంతో మాట్లాడి నువ్వు 2 నిమిషాలు నీ పని అయిపోతుంది. వీళ్ళు వచ్చేస్తే మనం పికప్ చేస్తాం. మనకు కెపాసిటీ ఉంది సార్, పర్ డే 500 కిలోమీటర్ కెపాసిటీ ఉంది సార్. కొంచెం ఈ మనకు వర్కింగ్ క్యాపిటల్ కొంచెం డిస్టర్బ్ అయితే లాస్ట్ 15 డేస్ వరకే మనకు కొంచెం డిస్టర్బ్ అయింది. ఏం చేస్తారు లాస్ట్ 15 డేస్? నేను రివ్యూ చేసి 15 డేస్కే సార్ డిసెంబర్ సెప్టెంబర్ 12 రివ్యూ చేశాను. సెప్టెంబర్ 12 నుంచి మీరు 16 లక్షల అప్పుడు 16 అంటే ఇప్పుడు 17.5 ఓన్లీ 2 ల్యాక్ చేస్తారంటే ఏమర్థం? ఎట్లా మనకు మెషినరీస్ అన్నీ అక్కడ ఉంది సార్. కొంచెం వర్కింగ్ క్యాపిటల్ కొంచెం డిస్టర్బ్ అయితే 450 మెషిన్ 480 కనీసం అంటే ఎంత పెట్టుకోవచ్చు. అదే నేను సీగా కూడా మాట్లాడినా, అన్నింటికి మీరు చెప్పాను ఇంకా మీరు చేసి ఉంటా. అట్లీస్ట్ ఒక 3 కోట్లైనా మొదలు చేసి పెట్టుకోవాలి. అంటే అక్కడ తెలంగాణలో మేజర్ ఒకసారి అక్కడ రీచ్ అయిపోయింది. అక్కడ లొకేషన్ లక్షణాలు అక్కడ అయిపోయినా సార్. నేను మోదీ గారు తీసుకుంటాను. సరే హోటల్ వర్క్ మీద మాకు 40% అమౌంట్ ఇంకా వస్తుంది సార్. ఇప్పుడు వరకు ఫిట్టింగ్ ఉంటాయని ఎంత కంప్లీట్ చేశారు? 2.2 కిలోమీటర్స్ అయింది సార్. ఇది ఫారెస్ట్ క్లియరెన్స్ అంతా అయిందా? అదే దీనికి అదే సార్ సేమ్ అన్నిటి వాటర్ ప్యాకేజ్ వేణుగోపాల్ సార్ బాలాజీ మల్లెమడు. ఏమో అది ఎక్కడ పెండింగ్ ఉంది? ఢిల్లీకి పంపించాను సార్. సో మన దగ్గర ఏం పెండింగ్ అంతా క్లియర్ చేసి ప్రిన్సిపల్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాను సార్. చెన్నై నుంచి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీటింగ్ కండక్ట్ చేస్తాను సార్. ఢిల్లీలో అది థర్డ్ వీక్ నవంబర్ చేస్తాం. రేపు ఢిల్లీ వెళ్తున్నాం సార్. బండ్లో ఎంత ఫారెస్ట్ వేయాలా? ఫారెస్ట్ 100 మీటర్స్ ఉంది సార్. అంతేనా? 4.4 మీటర్లో 100 మీటర్స్ ఫారెస్ట్ బండ్ కూడా ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఓన్లీ 1.8 చేశారు బండ్. ఎంత అయింది బండ్? సెకండ్ రీచ్ లో చెప్పండి ఎంత కంప్లీట్? 4.4 కిలోమీటర్స్ బండ్ ఎంత కంప్లీట్ అయింది? 1.2 కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ రిమైనింగ్ 1.2 వచ్చి స్టాటిక్ చేసి అది చేశారు అర్త్ వర్క్ అంతా బండ్ కోసమేనా? బండ్ అంతా బండ్ వేస్తారు.